नमस्ते याक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस विशाख रेलवे स्टेशन को अरुदैन गुर्तिंपु आईजीबीसी प्लैटिनम रेटिंग कैवसम जिल्लानु वणिकिस्तुन्न करोना महम्मारी रोजु रोजुकु पेरुगुतुन्न करोना केसुलु मरणाल संख्य దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సహాయ కమిషనర్ శాంతి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్కు ఆధునిక హంగులు సకల సదుపాయాలతో నూతన భవన నిర్మాణం పేదలకు జగనన్న పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరిట పౌష్టికాహారం అందజేత ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖపట్నం రైల్వే స్టేషన్కు అరుదైన గుర్తింపు లభించింది పర్యావరణ హిత చర్యలు చేపట్టడంలో ముందంజలో ఉన్నందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ఇచ్చింది ఇప్పటివరకు ఈ అవార్డు పొందిన భారతీయ రైల్వే స్టేషన్లలో విశాఖ రైల్వే స్టేషన్ మూడవది కావడం విశేషం విశాఖపట్నం రైల్వే స్టేషన్ అందమైన రైల్వే స్టేషన్ భారతీయ రైల్వే శాఖకు అధిక ఆదాయాన్ని అందించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను సమకూర్చడంలోనూ పర్యావరణ హితంగా తనను తాను తీర్చిదిద్దుకోవడంలోనూ దీనికిదే సాటి స్వచ్ఛతేహిలో ఇప్పటికే ఎన్నో అవార్డులు అందిపుచ్చుకున్న ఈ రైల్వే స్టేషన్ తాజాగా తన ఖాతాలో మరో అరుదైన అవార్డును జమ చేసుకుంది పర్యావరణ హిత చర్యలు చేపట్టడంలో ముందంజలో ఉన్నందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం ర్యాంకింగ్ను ఇచ్చింది భారతీయ రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ జైపూర్ల తరువాత ఈ అవార్డును సొంతం చేసుకున్న ఘనతను దక్కించుకుంది భారతీయ రైల్వేకు చెందిన పర్యావరణ డైరెక్టరేట్తో కలిసి ఐజీబీసీ గ్రీన్ రైల్వే స్టేషన్లకు ఈ అవార్డును అందజేయడం ఆనవాయితీగా వస్తోంది జాతి సంపదను కాపాడడంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అలాగే నీటి సంరక్షణ వ్యర్థాల నిర్వహణ సమర్థ ఇంధన వినియోగం వంటివి పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు ఈ అంశాల్లో విశాఖ రైల్వే స్టేషన్ 182 పాయింట్లు సాధించి ఐజీబీసీ ప్లాటినం ర్యాంకింగ్ను కైవసం చేసుకుంది దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ సంవత్సరం మనకి 2020లో ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ది సర్వే జరిగింది సో దాంట్లో హయ్యెస్ట్ రేటింగ్ ప్లాటినం సర్టిఫికెట్ ఇచ్చారు దీనికన్నా ముందు సికింద్రాబాద్కి 2018లో దొరికింది దాని తర్వాత జైపూర్కి దాని ఫాలోయింగ్ దొరికింది సో ఈ సంవత్సరం ఇండియన్ రైల్వే స్టేషన్స్లో విశాఖపట్నంకే ఫస్ట్ టైం ప్లాటినం రేటింగ్ దొరికింది చాలా పారామీటర్స్ని స్టడీ చేసి ఇస్తారు సో దీంట్లో హార్డ్ వర్కింగ్ స్టాఫ్ ఆఫ్ విశాఖపట్నం డిఫరెంట్ డిపార్ట్మెంటల్స్లో చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ వల్ల తర్వాత మన స్ట్రాంగ్ సపోర్ట్ డిఆర్ఎం అండ్ బ్రాంచ్ ఆఫీసర్స్ పబ్లిక్ మీడియా అందరూ దీంట్లో చాలా యాక్టివ్గా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంత పెద్ద అవార్డు దొరికింది దీనికన్నా ముందు మన 2017లో స్వచ్ఛ సర్వేక్షణ్లో నంబర్ 1 వచ్చాం ఆ రోజు ఆ సేమ్ ఇయర్లో ఏపీ టూరిజం అవార్డు కూడా దొరికింది 2018లో మనకి సఫాయిగిరి అవార్డు వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ది దాని తర్వాత సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ది గుడ్ రేటింగ్ అవార్డు వచ్చింది 2019లో నేషనల్ టూరిజం అవార్డు దొరికింది అలాగే 2020లో ఇప్పుడు మనకి ఐజీబీసీది ప్లాటినం రేటింగ్ మన హార్డ్ వర్క్ అండ్ ఎఫెక్టివ్ ప్లానింగ్ దీనివల్ల మనకి స్టాఫ్కి ఇచ్చిన అవార్డు లాగా ఫీల్ అవుతున్నాం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎస్పెషలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ విశాఖపట్నం అండ్ టు ది ప్రెస్ అండ్ మీడియా ఆల్సో టు ఫర్ గివింగ్ ద పాజిటివ్ సపోర్ట్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఇంక్రీజింగ్ అవర్ మోటివేషన్ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది జిల్లా అంతటా విస్తరించి ప్రతాపం చూపిస్తోంది స్పీడు కొనసాగిస్తూ కల్లోలం సృష్టిస్తోంది కేసులు మృతుల సంఖ్యను పెంచకపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది తాజాగా 24 గంటల వ్యవధిలో 695 కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39518కి చేరింది చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు మొత్తం మరణాల సంఖ్య 273గా నమోదైంది
జిల్లాలో కరోనా స్పీడ్ తగ్గలేదు. వైరస్ పంజా దెబ్బకు జిల్లా గజగజ వణికిపోతోంది. కేసుల నమోదులో ప్రతాపం చూపిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ ధాటికి జిల్లావాసి భయభ్రాంతులకు గురవుతున్నాడు. తాజాగా 24 గంటల వ్యవధిలో 695 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,518కి చేరింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 273గా నమోదైంది. కొత్తగా మన్యంలో 58, అనకాపల్లిలో 19, నర్సీపట్నంలో 14, ఆరిలోవలో 13, సింహాచలంలో 9, వేపగుంట పాయకరావుపేటల్లో చెరువు 7, అక్కిరెడ్డిపాలెంలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. 6,468 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 32,778 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులను పరిరక్షించే విషయంలో విశాఖ దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల ఆక్రమణలకు గురికాపోతున్న కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నం టౌన్ హాల్ రోడ్లో ఉన్న 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్ అనే వ్యక్తికి నెలవారీ అద్దెకి ఈ భవనం ఇచ్చారు. అయితే రెంటల్ అగ్రిమెంట్ గడువు ముగిసినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో సహాయ కమిషనర్ శాంతి, పోలీస్ రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ ఇంటిని స్వాధీనపరుచుకున్నారు. త్వరలోనే ఈ ఆస్తిని అద్దెకి ఇచ్చేందుకు టెండర్లు పిలుస్తామని ఏసీటీకి తెలిపారు. అప్పాల నర్సయ్య పాత్రుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ వచ్చేసేసి మేము లీజ్కి ఇచ్చి ఉన్నాము. ఆ లీజ్ హోల్డర్ పేరు వచ్చేసి మధుసూదన్. ఎవరైతే మధుసూదన్ అతను ఉన్నాడో అతనికి ఓన్లీ 1 ఇయర్కే లీజ్కి ఇచ్చి ఉన్నాము. ఆ 1 ఇయర్ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అతను ఖాళీ చేయట్లేదు. ఏదైతే మేము అద్దెకి ఇచ్చి ఉన్నామో అది ఖాళీ చేయడం లేదు. చేయకపోవడం వల్ల అతనికి నోటీస్ ఇచ్చేసేసి ఎవిక్షన్ చేయమని చెప్పాం. బట్ ఆయన ఎవిక్షన్కి కూడా చేయలేదు. ఫర్దర్ రీజన్ మా ల్యాండ్ని ఎంక్రోచ్ చేస్తున్నాడు కాబట్టి మేము అతనికి నోటీస్ ఇచ్చినా కూడా ఖాళీ చేయట్లేదు కాబట్టి మేము డైరెక్ట్గా పోలీస్ అసిస్టెంట్ అండ్ రెవెన్యూ అసిస్టెంట్స్తో 31/8/2020 రోజు వెళ్ళి డైరెక్ట్గా ల్యాండ్ని మా స్వాధీనం చేసేసుకున్నాము. అండ్ హౌస్ బిల్డింగ్ని కూడా స్వాధీనం చేసుకున్నాము. ఆ బిల్డింగ్ కూడా కొంచెం డైలబరేట్ కండిషన్లో �ఉంది. మొత్తంకి వచ్చేసి ఆ బిల్డింగ్ మొత్తం 391 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. మొత్తం కూడా డైలబరేట్ కండిషన్లో ఉన్నదంతా కూడా మేము పడగొట్టించేసేసి పబ్లిక్ ఆప్షన్కి వెళ్తాము. ఇది హయ్యర్ అథారిటీస్కి ముందు ప్రయర్ పర్మిషన్కి రాస్తాము. అక్కడ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఆప్షన్, ఇట్ ఇస్ అ ఓపెన్ పబ్లిక్ ఆప్షన్ అండి, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే హై బిడ్డర్ ఉంటారో అతనికి ఆ ల్యాండ్ అప్పజెప్పడం ఉంటుంది. ఆ ల్యాండ్లో కూడా ఓన్లీ టెంపరీ కన్స్ట్రక్షన్కి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామండి. దెర్ ఈజ్ ఎలాంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్కి మాత్రం మన హెడ్ ఆఫీస్ నుంచి ఎలాంటి పర్మిషన్ ఉండదు. లీజ్ పీరియడ్ కూడా 3 ఇయర్సే ఉంటుంది. ఫర్ ద డేట్ ఆఫ్ దాని బిడ్డర్ మేము ఏదైతే ఆప్షన్ కండక్ట్ చేస్తామో ఆ రోజు నుంచి 3 ఇయర్స్ లీజ్ పీరియడ్ ఉంటుంది. సో ఎవరైనా ఓపెన్ టెండర్ పబ్లిక్ ఆప్షన్ కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. యాజ్ పర్ అవర్ ఎండోమెంట్ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ప్రకారమే మేము లీజ్కి ఇస్తామండి. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్రకే పెద్దాసుపత్రిగా పేరున్న విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మరో నూతన భవనం నిర్మాణమైంది. 1 ఎకరం స్థలంలో 6 అంతస్తులను 53 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేశారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ భవనంలో ప్రస్తుతం కోవిడ్ పేషెంట్లను ఉంచుతున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని అయిన కేజీహెచ్లో మరో నూతన భవనం నిర్మాణం చేశారు. సెల్లార్ మరియు 5 అంతస్తుల్లో 1,85,000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో విశాలవంతంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనం నిర్మించారు. 53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవన నిర్మాణం ఖర్చు 43 కోట్లు కాగా 10 కోట్ల రూపాయలతో వైద్య పరికరాలు కొనుగోలుకి కేటాయించారు. 300 బెడ్ల సామర్థ్యంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం నిర్మాణం చేసిన ఈ భవనంలో కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా మరింత సామర్థ్యం పెంచుతూ 500 బెడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా రోగులను ఉంచిన ఈ భవనంలో సుమారు 550 ఆక్సిజన్ పాయింట్లు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట విశాఖలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక కంపెనీలు ఈ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చారు. అధిక మొత్తంలో నిధులు ఇస్తామని కొన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. వాటిలో కొన్ని కంపెనీలు మొత్తం చెల్లించగా మరికొన్ని కంపెనీలు కొంత మొత్తంలో నగదు చెల్లించాయి. ఓఎన్జీసీ 15 కోట్ల రూపాయలు వితరణగా ప్రకటించి ఇప్పటికి 9 కోట్లు, గెయిల్ 10 కోట్లకు గాను 2 కోట్లు, ఎన్టీపీసీ 5 కోట్లకు గాను 3 కోట్లు,
ఎన్పీసీఐఎల్ 5 కోట్లకు గాను 4 కోట్లు, హెచ్పీసీఎల్ 5 కోట్లకి 2 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లింపులు చేశారు. బీహెచ్ఈఎల్ ప్రకటించిన 12 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించారు. అయితే స్టీల్ ప్లాంట్ వారు అధిక మొత్తం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితుల కారణంగా కేవలం 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ మాత్రమే వితరణగా సరఫరా చేశారు. అత్యాధునిక సదుపాయాలతో మంచి భవన నిర్మాణం చేసి రోగులకు అందుబాటులోకి తేవడంతో విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్ ప్రాంగణంలో సిఎస్ఆర్ బ్లాక్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పూర్తి అయ్యే దశకు వచ్చింది. ఈ బిల్డింగ్లో 185,000 ఎస్ఎఫ్టీతో ఒక సెల్లార్ ఫ్లోరు, ఒక 5 ఫ్లోర్తో నిర్మాణం చేపట్టాము. సెల్లార్ ఫ్లోర్లో ప్రముఖంగా ఈ రేడియో థెరపీ కోసము, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి కీమోథెరపీ కోసం న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంటు, 2-3 ఫ్లోర్లో సర్జరీ డిపార్ట్మెంట్స్, బెడ్స్, వార్డ్స్, అట్లాగే 4th ఫ్లోర్కి వచ్చినప్పటికి ఐసీయూస్, 5th ఫ్లోర్కి వచ్చినప్పటికి ఆపరేషన్ థియేటర్స్తో నిర్మాణం కంప్లీట్ చేశాము. యాక్చువల్గా క్యాన్సర్ కోసమని కట్టిన కన్స్ట్రక్షన్ ఇది సిఎస్ఆర్ నిధులతో. కానీ ఈ కోవిడ్ మహమ్మారి మధ్యలో రావడం వల్ల ఈ కోవిడ్ కోసం ఉపయోగించడం కోసం 300 పడకల ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి 550 ఆక్సిజన్ పాయింట్స్ ఇచ్చి, అట్లాగే 20 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్తో దీన్ని కోవిడ్ పేషెంట్స్ కోసమని సిద్ధం చేశాం. ఇప్పుడు అన్ని వసతులతో రెడీగా ఉంది. దానికి మొత్తం 5 లిఫ్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సపరేట్గా ఒక జనరేటర్ ఉంది, 500 KV జనరేటరు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా వాటర్ సప్లై కూడా జీవీఎంసీ వారి దగ్గర నుంచి సపరేట్గా కనెక్షన్ తీసుకున్నాము ఈ బిల్డింగ్ కోసం. అదేవిధంగా చక్కగా చుట్టూ రహదారులు నిర్మించాము, దానికి రావాల్సిన లైటింగ్ అరేంజ్మెంట్ చేశాము. అదేవిధంగా డాక్టర్ కానీ సూపరింటెండెంట్ కేజీహెచ్ కానీ దీనికి సంబంధించిన టీంను అంతటిని కూడా సిద్ధంగా చేసి 500 మంది పేషెంట్స్ని కూడా అధునాతనమైన వైద్య సౌకర్యాలు అందించడానికి వీలుగా ఈ బిల్డింగ్ ప్రస్తుతం తయారైంది. దీనికి గాను 53 కోట్ల రూపాయలు నిధులు మనకు అనుకున్నాము. 53 కోట్లలో 10 కోట్ల రూపాయలు ఎక్విప్మెంట్కి గాను, 43 కోట్ల రూపాయలు సివిల్ వర్క్స్కి గాను దీనికి కేటాయించడం జరిగింది. ఎక్విప్మెంట్ పార్ట్ ఇంకా కొనవలసి ఉంది 10 కోట్లు. అలాగే సిఎస్ఆర్ కంపెనీస్ వారు కూడా నిధులు విడుదల చేయాల్సింది ఉంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ హాస్పిటల్లో మరో నూతన భవనం నిర్మాణం అయితే చేపట్టారు. సుమారు 53 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల్లో ఈ నిర్మాణం అయితే చేసి ఉన్నారు. దీనిలో ప్రస్తుతం 500 బెడ్లకు గాను కోవిడ్ పేషెంట్లు అయితే ఉన్నారు. యాక్చువల్గా దీన్ని క్యాన్సర్ హాస్పిటల్ కోసం, అంటే పూర్తి స్థాయిలో క్యాన్సర్ రోగుల కోసం కేటాయించి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులైతే ఇక్కడ చికిత్సలు అందిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు మరిన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఈ నెల 1 నుంచి ఈ మెనూను అమల్లోకి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ మారింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు మరిన్ని పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా ఇందులో మార్పులు చేశారు. ఈ నెల 1 నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఈ మెనూ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 25 ప్రాజెక్టుల పరిధిలో 4,952 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 108,641 మంది, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు 60,583 మంది, గర్భిణీలు 21,759 మంది, బాలింతలు 25,315 మంది ఉన్నారు. కొత్త మెనూ అమలుకు ముందు 3 ఏళ్లలోపు చిన్నారులకు 2.5 కేజీల బాలామృతం, నెలకు 8 గుడ్లు మాత్రమే ఇచ్చేవారు. కొత్త మెనూ ప్రకారం 25 గుడ్లు, ప్రతిరోజు 100 ml చొప్పున పాలు ఇస్తున్నారు. అదేవిధంగా 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కొత్త మెనూ ప్రకారం 25 గుడ్లు, కేజీ బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 250 ml ఆయిల్తో కూడిన కిట్లతో పాటు ప్రతిరోజు 100 ml పాలను కరోనా నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు నేరుగా ఇళ్లకే అందిస్తున్నారు. ధర్మానగర్ అంగన్వాడీ టీచర్ని అండి నేను. ధర్మానగర్ 2 సెంటర్ అండి మాది, అర్బన్ 1 సెకండ్ సెక్టర్ అండి. కాకపోతే ధర్మానగర్లో మాకు గర్భిణీకి, బాలింతలకు, ప్రతి ఒక్కరికి, అందరికీ అన్నీ అందుతున్నాయి. బాల సంజీవిని ప్రతి నెల ఇస్తున్నానండి. మిల్క్, ఎగ్స్ ప్రతిరోజు, మిల్క్ ప్రతిరోజు, ఎగ్ ఈ లాక్డౌన్ దగ్గర నుంచి నెలకు సరిపడే ఒకసారి మిల్క్ ఇచ్చేస్తున్నాను. అంటే 2 దఫాలుగా ఇస్తున్నాను మిల్క్. 5 లీటర్స్ ఇస్తున్నానండి మిల్క్, ఎగ్స్ 24 ఎగ్స్, ఒక్కొక్క నెల అయితే 25 ఎగ్స్, 3 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్ ఇస్తున్నామండి.
ప్రతి ఒక్కరికి ఇస్తున్నామండి. ప్రతి నెల వచ్చేస్తుందండి. ఒక రోజు అటు ఇటు లేట్ అయినా సరే వచ్చేస్తున్నాయండి. అందరూ వస్తారండి. ఎవరైనా బెడ్ రెస్ట్ అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో అత్తను కానీ మామయ్యను కానీ హస్బెండ్ కానీ పంపిస్తారండి. ప్రతి ఒక్కరూ వస్తారు. మరి స్కూల్కి రావట్లేదండి. అంటే ఫ్రీ స్కూల్ పిల్లలకు మాత్రం రేషన్ ఇంటికే ఇచ్చేస్తున్నామండి. ఎగ్స్ 7 to 3 కూడా నేను ఎగ్స్ మిల్క్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఇది ఎస్సీ పాపులేషన్ వల్ల 7 to 3 ఇయర్స్ కూడా రోజు ఎగ్గు మిల్క్ అవి కూడా పిల్లలకి నెలకు సరిపడి ఒకసారి ఇచ్చేస్తున్నామండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నామండి. బయట బోరింగ్ ఉంటుంది కండి ప్రజలది. దాని నుంచే మేము తెచ్చుకుంటున్నాను. బాత్రూమ్ కూడా లేదండి. టాయిలెట్ ఉంది కానీ ల్యాబరేటరీ లేదు. చాలా ఇబ్బంది అయిపోతుందండి వాటర్కి బాత్రూమ్కినండి. ఆ రెండు మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. వర్షం వస్తే లోపల కూడా మొత్తం లీక్ అయిపోతుందండి వాటర్. చెమ్మ వచ్చేసి మొత్తం బియ్యం బస్తలే పాడైపోతుందండి. కొంచెం అది మీరు చూస్తే బాగుంటుందండి. అధికారులకంటే చెప్పానండి. జీవీఎంసీ సార్ వచ్చారు. చెప్తే ట్యాప్ వేయించేస్తామా అన్నారు. మరి ఇప్పుడు వచ్చి ఇంకా వేయించలేదండి. ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుందండి. బిల్డింగ్ కట్టారండి. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను చెప్పానండి రేపు ఎల్లుండి వచ్చి వేయించేస్తానని చెప్పారు. కానీ ఎవరో వేయించలేదండి. అసలు మిగతా అన్ని మాత్రం గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి మాకు వచ్చేస్తుందండి. ప్రతి నెల అన్ని అందరికి ఇస్తున్నాను. అదేవిధంగా గర్భిణీలు బాలింతలకు ప్రస్తుతం ఇస్తున్న 3 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో ఆయిల్, 25 గుడ్లు, 100 ml పాలతో పాటు 1 కేజీ రాగిపిండి, 1 కేజీ సజ్జపిండి, 1 కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చెక్కీలు, 251 గ్రాముల ఖర్జూరం అందజేస్తున్నారు. ఈ కొత్త మెనూపై లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అత్యవసరమైన మంచినీరు, మరుగుదొడ్డి సదుపాయాలు లేవు. ప్రభుత్వం వీటి కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కంతరపాలెం ధర్మనగర్ ఏరియా అన్ని సదుపాయాలు అవి బాగున్నాయండి. పిల్లలకి రేషన్ ఇస్తున్నారండి. పిల్లలకి, చిన్నపిల్లలకి రేషన్, పాలు, గుడ్లు అన్నీనండి. బాలింతలకు రేషన్, చక్కీలు, గోధుమ పిండితో తయారు చేసిన అయ్యి, రైస్, అవన్నీ ఇస్తున్నారండి. గుడ్లు వాళ్ళకి కూడా పాలు అవి ఇస్తున్నారండి. నా పేరు కే వసంత. మాకు నెల నెలకు కూడా రేషన్ బాగానే ఇస్తున్నారండి. బియ్యం, పప్పు, గుడ్లు, పాలు, మళ్ళీ బాలమృతం, బెల్లం, చెక్కీలు అవన్నీ కూడా బాగానే ఇస్తున్నారు నెల నెల కూడా. మరి ఆశా వర్గర్లకు కూడా బాగానే ట్రీట్మెంట్ అంటే మాకు కావాల్సిన ఇంజక్షన్ కానీ ఏమైనా కానీ అన్ని రకాలుగా మాకు సదుపాయం చేస్తున్నారండి. అందరిని బట్టి థ్యాంక్స్ మీకు అందరికి. ప్రతి నెల ఇస్తున్నారండి. ఇంటికి వచ్చి మరీ పిలిచి మరీ ఇస్తున్నారు. ఒకవేళ ఆ నెలకి రాకపోయింది నెక్స్ట్ మంత్లో కలిపి కూడా ఇస్తున్నారు మాకు. పర్యావరణ హిత ప్రాజెక్టుల అమలులో వాల్తే రైల్వే డివిజన్ దూసుకుపోతోంది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇప్పటికే 1 మెగావాట్ సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న ఈ డివిజన్ త్వరలో 161 ఎకరాల్లో మరిన్ని సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనాలు పొందే పర్యావరణ ప్రాజెక్టులు చేపట్టాలని 2018లోనే రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని డివిజన్లకు సూచించింది. ఈ సూచన మేరకు అప్పట్లోనే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి వాల్తేరు డివిజన్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డివిజన్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, డిఆర్ఎం ఆఫీస్, డివిజనల్ రైల్వే ఆసుపత్రి సర్వీస్ భవనాలపై రూఫ్ ట్యాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. వాటి నుంచి ఉత్పత్తి అయ్యే 1 మెగావాట్ సౌరశక్తితో రైల్వే కాలనీలో ఎల్ఈడి దీపాలను వెలిగిస్తోంది. ఇప్పటికే 1 మెగావాట్ సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న వాల్తేరు డివిజన్ త్వరలో మరిన్ని సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. అరకు రైల్వే స్టేషన్లో ఈ ఏడాది మార్చిలో 1 ప్రాజెక్టును ప్రారంభించింది. విశాఖ రైల్వే స్టేషన్లో 350 కిలోవాట్ల ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. అలాగే విజయనగరం, మర్రిపాలెం, సింహాచలం, శ్రీకాకుళం, రాయగడ కోచింగ్ కాంప్లెక్స్ ఏరియాలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటితో పాటు సువిశాల స్థలాల్లో ల్యాండ్ బేస్డ్ సోలార్ ప్రాజెక్టులకు కూడా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. వడ్లపూడి రైల్వే కాలనీలో సంస్థకు చెందిన 71 ఎకరాల్లో, అలాగే కేకే లైన్, విజయనగరం, రాయగడ లైన్లో మరో 90 ఎకరాలను సోలార్ ప్రాజెక్టుల కోసం గుర్తించినట్లు తెలుస్తోంది. వడ్లపూడి కాలనీ ప్రాజెక్టును గుర్గావ్కు చెందిన సోలార్ కంపెనీ చేపడుతున్నట్లు సమాచారం. మేము సోలార్ ఎనర్జీని ఎలాగ వాడాలని ప్లాన్ చేసి
మన రూఫ్ టాప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో సోలార్ ప్యానెల్స్ లే చేసినాం. ఇలా సిమిలర్లీ డిఆర్ఎం ఆఫీస్లో డిఎల్ఎస్లో అన్ని ప్లానింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఇంకా ఎలక్ట్రికల్ కన్జర్వేషన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్ అవుతుంది, అండ్ గ్రీన్ టెక్నాలజీ టువర్డ్స్ గ్రీన్ టెక్నాలజీ మనం డెవలప్ అవుతున్నాం. ఇవాళ మనకి ఈ ఐజీబీసీ అవార్డు దొరికింది కాబట్టి మన స్పెషల్గా ఒక 11 ట్రీస్ని ప్లాంటేషన్ కూడా చేసాం ఈరోజు. సో ఎవ్రీ పాసిబుల్ వే వీఆర్ ట్రయింగ్ దట్ దిస్ గ్రీన్ ఇనిషియేటివ్ షుడ్ బి స్ప్రెడ్ అమాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ స్టేషన్ అండ్ టు ది సొసైటీ ఆల్ అవుట్సైడ్ ఆల్సో. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రముఖ కంపెనీలు కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్కి సహాయం అందించాయి. 53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనానికి హెచ్పిసిఎల్ కూడా 5 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే దీనిలో భాగంగా గతంలో 2 కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన 3 కోట్ల మొత్తాన్ని రిలీజ్ చేసే అంశమై జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సమక్షంలో సంస్థ ప్రతినిధి రాజారావు, కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్లు ఎంఓయూ కుదుర్చుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రతన్ రాజ్, వి ప్రభాకర్, ఏపీ ఎంఎస్ ఐడిసిఎస్ఈ ఉమేష్ కుమార్, కాళి తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ అనేది ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. మన కార్పొరేట్స్ చాలామంది భాగస్వామ్యంతో మనం ఇది సక్సెస్ఫుల్గా కట్టడం జరిగింది. డాక్టర్ అర్జున్ గారు దీని మీద విపరీతమైన కృషి చేసి చాలా మట్టుకు ఫండ్స్ రప్పించారు. ఈ నేపథ్యంలో నిన్న ఇంతకుముందు మనకు ప్రామిస్ చేసినట్లు హెచ్పిసిఎల్ వారు 3 కోట్ల రూపాయలు నిన్న వాళ్ళు ఎంఓయూ వాళ్ళతో ఎంటర్ అవ్వటం జరిగింది. 2-3 రోజుల్లో వాళ్ళు 3 కోట్లు కూడా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. నిన్న కలెక్టర్ గారి సమక్షంలో హెచ్పిసిఎల్ వారితో మనం ఒక ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకి 54 కోట్ల రూపాయలు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా మనకి ప్రామిస్ చేశాయి. అందులో ఇంతకుముందు 34 కోట్ల వరకు వాళ్ళు మనకి జమ చేయటం జరిగింది. కింగ్ జార్జ్ హాస్పిటల్లో నేను ప్రీవియస్గా సూపరింటెండెంట్ ఎఫ్ఎస్సీగా పనిచేసి మధ్యకాలంలోనే రిటైర్ అయ్యి నేను ఇక్కడ పనిచేసిన 4 సంవత్సరాల్లో ఒక మంచి బృహత్కరమైన ప్రాజెక్టు సిఎస్ఆర్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సర్జికల్ అండ్ ఆంకాలజీ బ్లాక్ అనేది నిర్మాణం అనేది చేయడం జరిగింది. సో గత 4 సంవత్సరాల్లో కూడా దఫాదఫాలుగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు ఏవైతే ఇనీషియల్గా ప్రామిస్ చేశారో ఆ మనీని దఫాదఫాలుగా కలెక్టర్ సమావేశపరిచి వీళ్ళందరికీ కూడాను మరి రెగ్యులర్గా డెవలప్మెంట్ చూపించేసేసి దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్న మన ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గారైన డాక్టర్ పివి సుధాకర్ గారు చెప్పినట్టుగా మనం సుమారుగా ఆల్మోస్ట్ 30+ క్రోర్స్నే మనం తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సివిల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అన్ని వర్క్స్ కూడా పూర్తయినాయి. సో కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఈ సిఎస్ఆర్ బిల్డింగ్ అనేది చాలా మణిహారం లాంటిది. లాక్డౌన్ తొలగించి అన్లాక్డౌన్ చేసిన తర్వాత కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయని, కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రజలపైన మాత్రమే ఉందని కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్ సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని తెలిపారు. టెస్టింగ్ కెపాసిటీ పెంచామని, తదనుగుణంగా పాజిటివ్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, మరో 6 నెలలు పడుతుందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పేషెంట్లను కూడా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు, మన గర్భిణీ స్త్రీలను అందరినీ కూడా కేజీహెచ్లోనే మనం వైద్యం చేస్తున్నాము. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఇక్కడే మనం వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ చేయటం, కాన్పులు కండక్ట్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. మొట్టమొదటిగా వాళ్ళ కోసం మొట్టమొదట వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. 5వ ఫ్లోర్లో ప్రత్యేకించి గర్భిణీ స్త్రీల కోసం, పిల్లల కోసం, అలాగే సర్జరీలు అవసరమయ్యే వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. అలాగే 3 ఆపరేషన్ థియేటర్లు కూడా సిద్ధం చేశాము. ఇందులో ఎవరికి ఆపరేషన్లు అవసరమైనా సరే చేయడానికి వీలుగా.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది విశాఖపట్నంలోనే ఒక అద్భుతమైన అత్యున్నతమైన ప్రమాణాలతో కూడుకున్న కోవిడ్ హాస్పిటల్ కింద రూపుదిద్దుకుంటుందని విశాఖ ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తారని విశాఖ ప్రజలందరూ కూడా దీన్ని ఇచ్చి వైద్యం మంచి వైద్యం పొందుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇటీవల లాక్డౌన్ తీసేసిన తర్వాత అలాగే అన్లాక్ చేయటం అనేది ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడటం జరుగుతుంది. అలాగే సామాజిక దూరం పాటించకుండా మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరగటం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఇది అది ఒక కారణం ఏమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మన దగ్గర విశాఖపట్నంలో ఎక్కువ కేసులు చూడటానికి అదొక కారణం. రెండో కారణం ఏంటంటే మనం టెస్టింగ్ కెపాసిటీ కూడా బాగా పెంచాము. మొదటి రోజు 11 టెస్టులు చేశాము. ఈ రోజు 6,000 టెస్టులు చేస్తున్నాం మనం. ఈ టెస్టింగ్ సామర్థ్యం కూడా పెంచడం మూలాన మనకి ఎక్కువ మంది కేసులు బయటపడుతున్నాయి. అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాస్క్ విధిగా ధరించాలి. అలాగే వ్యక్తిగత దూరం కూడా ప్రతి వాళ్ళు పాటించాలని నా కోరిక. వ్యాక్సిన్ వస్తుంది. వ్యాక్సిన్ కూడా మనం కూడా ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నాము. రానున్న 6 నెలలు కనీసం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ కండక్ట్ చేస్తే తప్ప మనం ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది మనం చెప్పలేము. కాబట్టి వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభ దశలోనే ఉన్నాయి. కనీసం 6 నెలలు ఎవరైనా సరే ఆగాల్సిందే. అందాల విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సుందర సాగర తీరం. విశాఖ సందర్శకుల మదిదోచే పర్యాటక ప్రదేశాల్లో సాగర తీరానిది ఓ ప్రత్యేక స్థానం. దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సందర్శనీయ స్థలాలలో దీనిదే సింహభాగమంటే అతిశయోక్తి కాదు. ఉవ్వెత్తున ఎగసిపడే అలలు, సాగర జలాలపై నిరంతరం నీటి పక్షుల్లా సంచరించే తెరచాపలు, మరపడవలు సందర్శకుల మదిని ఇట్టే దోచేసుకుంటున్నాయి. కరోనా పుణ్యమాని బీచ్కు సందర్శకుల తాకిడి తగ్గడంతో గతంలో చెత్తాచెదారంతో కనిపించే ఇసుక తినెలు ఇప్పుడు అవేవీ లేకుండా అందంగా దర్శనమిస్తున్నాయి. పరిశ్రమలు, హోటళ్లు, మాల్స్, హాస్పిటల్స్, సినిమా థియేటర్ల నుంచి సముద్ర జలాల్లో కలిసే వ్యర్థ జలాల శాతం తగ్గింది. దీంతో సముద్రుడు కడిగిన ముత్యంలో స్వచ్ఛమైన నీలిరంగులో నీలిమే ఛాయతో సందర్శకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అలల నొరగలు చూడముచ్చట గొలుపుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ సాగరుని సొగసులు చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ అందాలు ఇలాగే ఉండేలా చూడాలని సందర్శకులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు, ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ కైవసం. జిల్లాను వణికిస్తున్న కరోనా మహమ్మారి, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి, ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సహాయ కమిషనర్ శాంతి. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్ కు ఆధునిక హంగులు, సకల సదుపాయాలతో నూతన భవన నిర్మాణం. పేదలకు జగనన్న పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరిట పౌష్టికాహారం అందజేత.